నమస్కారం వార్తలకు స్వాగతం జగన్నాథపురం రామాలయంలో ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ నిర్వహిస్తున్నారు ధనుర్మాసం పురస్కరించుకొని జగన్నాథపురం హనుమత్ లక్ష్మణ సీతా సమేత శ్రీ రామచంద్ర స్వామి మందిరంలో గుదిమెళ్ళ శ్రీకర్ రామానుజ స్వామి ఆధ్వర్యంలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుంది దానిలో భాగంగానే ఇటీవల జరిగిన విష్ణు సహస్రనామ హోమంకి సంబంధించి భిక్షాటనలో పాల్గొన్న సుహాసినీలకు శ్రీమతి గుదిమెళ్ళ కళ్యాణ చేతుల మీదుగా 9 మంది సుహాసినీలకు పసుపు కుంకుమ చీరలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో 17వ డివిజన్ కార్పొరేటర్ మరకాని సమత కీర్తి మరియు మాదిరెడ్డి శిరీష ఆకునూరి విష్ణు మాదిరెడ్డి అంజబాబు దుర్గ మరియు తదితరులు పాల్గొన్నారు ఈ జగన్నాథపుర రామ మందిరంలో ఉన్నటువంటి మహిళా భక్తులచే భిక్షాటన చేసి ఆ వచ్చినటువంటి సొమ్ముతో యజ్ఞం జరగడం జరిగింది యజ్ఞం చేయడం జరిగింది ఈ యజ్ఞంలో అలానే ఈ యజ్ఞానికి వెనక ఉండి నడిపించినటువంటి మహిళా భక్తులకి ఆలయం తరపు నుండి గోదమ్మ లేపిన గోపికలుగా వాళ్ళని గుర్తించి గోదమ్మవారి శేష వస్త్రములను వాళ్ళందరికీ అందించి ఇలాంటి సేవలు ఆలయానికి మరిన్ని చేయాలని ప్రోత్సాహకరంగా వాళ్ళని దీవించడం జరిగింది దీంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క మహిళా గోపిక కూడా గోదా రంగనాథుల అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మేము ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం ఈరోజు జగన్నాథపురంలో శ్రీరామ మందిరంలో రీసెంట్గా జరిగిన విష్ణు సహస్ర హోమం విష్ణు సహస్రనామ హోమంకి సుహాసినులందరూ భిక్షాటన చేసి దానికి కావాల్సిన హెల్ప్ అంతా చేశారు వారందరికీ ఈరోజు స్వామివారి అమ్మగారైన కళ్యాణి గారి చేత సుహాసినులందరికీ గోదాదేవి చీరలు సమర్పించడం జరిగింది అలాగే వీళ్ళందరూ ప్రతిరోజు విష్ణు సహస్ర అవ్వా తాతలకు అక్కా చెల్లెమ్మలకు కష్టాల్లో నేనున్నాననే ధైర్యాన్ని ఇచ్చే నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర మంత్రి పేర్ని నాని అన్నారు రాష్ట్రంలోని అవ్వా తాతలకు అక్కా చెల్లెమ్మలకు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆపద్ బాంధవుడని కష్టాల్లో ధైర్యాన్నిచ్చే నాయకుడని రాష్ట్ర రవాణా సమాచార పౌర సంబంధాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకటరామయ్య అన్నారు ఆయన జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో బందరు మండల పరిధిలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన వివిధ రకాల పింఛన్ లబ్ధిదారులకు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు పాదయాత్రలో చెప్పిన విధంగా ఉన్న పింఛన్ పెంచుకుంటూ వెళ్తూ ఇచ్చిన హామీని నిలబెట్టుకుని తన విశ్వసనీయతను చాటి చెప్పారన్నారు ఇది రాష్ట్ర ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో బందరు మండలం పరిధిలో గల 34 గ్రామ పంచాయతీల నుంచి మొత్తం 277 మంది లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన వివిధ రకాల పింఛన్లను ఆయన పంపిణీ చేశారు ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ తనే స్వయంగా పింఛన్ పంపిణీ చేశారు లబ్ధిదారులు సంతోషంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మంత్రి పేర్ని నానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బందరు ఎంపీడీఓ జీవి సూర్యనారాయణ జీడీపీ సీఈఓ ఎస్ సూర్యప్రకాశ్రావు మాజీ జెడ్పీటీసీ లంకె వెంకటేశ్వరరావు ఆయా గ్రామ పంచాయతీల సెక్రటరీలు వెల్ఫేర్ డిజిటల్ అసిస్టెంట్లు వైఎస్ఆర్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు జాతీయ స్థాయిలో బీపీఆర్డీ డిస్క్ అవార్డును జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కైవసం చేసుకున్నారు ఎంహెచ్ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ పోలీస్ మిషన్ మైక్రో మిషన్ 3 డిస్క్ అవార్డుకు జాతీయ స్థాయిలో అతి కొద్ది మంది ఐపీఎస్ అధికారులు ఎంపిక అవ్వగా రాష్ట్రం నుండి కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అవార్డు పొందారు కోవిడ్ కంటే ముందే దేశంలోనే మొదటిగా వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని అందరికీ పరిచయం చేసి ప్రజా సమస్యలను స్పందన కార్యక్రమం ద్వారా పరిష్కరించినందుకు రాష్ట్రం నుంచి ఎంపిక కాబడిన ఏకైక వినూత్న కార్యక్రమం ఇది ప్రకాశం జిల్లా ఎస్పీగా సిద్ధార్థ కౌశల్ విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రజా సంక్షేమం దృష్ట్యా తీసుకున్న వినూత్న కార్యక్రమమైన వీడియో కాన్ఫరెన్స్ ఆధారితంగా ప్రజా సమస్యలను పరిష్కరించినందుకు గాను డిసెంబర్ 4వ తేదీ డీజీ ఐజీలకు నిర్వహించిన నేషనల్ పోలీస్ మిషన్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించిన స్పందన ప్రాజెక్టు ప్రదర్శించగా డిస్టిక్ లెవెల్ బెస్ట్ ప్రాక్టీసెస్లో దేశవ్యాప్తంగా కేవలం 4 ఎస్పీ స్థాయి అధికారుల ప్రాజెక్టులు ప్రధానమంత్రి ముందు ప్రదర్శించగా అందులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు చేపట్టిన కార్యక్రమానికి గాను జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా అభినందించారు దేశంలో ఇలా బీపీఆర్డీ డిస్క్ అవార్డ్స్కు ఎంపిక కాబడిన అతి కొద్ది మంది ఎస్పీ స్థాయి అధికారులలో రాష్ట్రంలోనే ఒకే ఎస్పీ కృష్ణా జిల్లా ఎస్పీ ప్రకాశం జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తించే సమయంలో కరోనా విలయం ప్రారంభం కాకముందు
దేశంలోనే మొదటిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పందన కార్యక్రమం నిర్వహించడంతో కోవిడ్ సమయంలో బయటకు రాలేని స్థితిలో ఉన్న ప్రజలకు వారి సమస్యలను తెలుపుకోవడానికి సులభతరమైంది. ప్రజలు సమస్యలు తెలియజేయడం కోసం నేరుగా ఎస్పీ వారితో నేరుగా మాట్లాడడానికి ఇలా రూపొందించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పందన కార్యక్రమం ప్రజా సంరక్షణ కోసం తీసుకున్న చర్యల్లో అగ్రగామిగా నిలవడంతో జిల్లా ఎస్పీకి డీజీ బీపీఆర్డీ డిస్క్ అవార్డు పొందడం జరిగింది. ఈ అవార్డు పొందినందుకు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎస్పీకి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. పోలీస్ శాఖకే తలమానికమైన కార్యక్రమాన్ని రూపొందించి రాష్ట్రంలోనే ఎంహెచ్ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ పోలీస్ మిషన్ మైక్రో మిషన్ త్రీ డిస్క్ అవార్డు పొందిన ఏకైక ఎస్పీ కావడంతో అధికారులందరూ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో అపశృతికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో అపశృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ పంజాబ్ పర్యటన సందర్భంగా కుట్రపూరితంగా వ్యవహరించిన అక్కడి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ బీజేపీ నాయకులు కోనేర్ సెంటర్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కోనపరెడ్డి శ్రీనివాసరావు, పంతం గజేంద్రరావు, నాగ గాయత్రి, విఠల్ సాయి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనిచేసి బ్లాక్ డేగా చరిత్రలో నిలిచిపోయినట్లయితే, అదే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైతే అధికారంలో ఉందో పంజాబ్లో మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం జరిగింది. ప్రజాస్వామ్యం కూనీ చేయటంటే మరి దేశ ప్రధాని అయినటువంటి స్వయంగా నరేంద్ర మోడీ గారు అఫీషియల్గా 43,000 కోట్ల రూపాయల యొక్క అభివృద్ధి పనులు శంకుస్థాపనకి ప్రోగ్రాము మొట్టమొదటిగా పంజాబ్ ప్రభుత్వానికి తెలియజేసిన కార్యక్రమం. మరి పంజాబ్ ప్రభుత్వానికి 47,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనకు వెళ్తుంటే ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా మరి దుండగులు ఆపడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి ఈనాడు నరేంద్ర మోడీ గారి యొక్క శక్తి తెలిసి ఆయన యొక్క ఆపలేనటువంటి ఇక అభివృద్ధి కార్యక్రమంలో ఆయన ఆపలేనటువంటి పరిస్థితుల్లో దుర్మార్గమైన ఆలోచనతో మరి అందరూ ఏకమయ్యి ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధిని చూడలేక ఓర్వలేక ఇలాంటి పనులు చేస్తారు. మరి అందరూ చూస్తున్నారు అభివృద్ధి ధ్యేయంగా చేసేటువంటి నరేంద్ర మోడీ గారికి ఇలాంటి పరిణామాల్లో ప్రజలందరూ బుద్ధి ప్రజలందరూ తొంగలో తొక్కినా కూడా ఇలాంటి హేయమైన చర్యలు మానుకోకపోతే ఎంత నీచమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారో పంజాబ్లో నిన్న సంఘటనే నిదర్శనం. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం పంజాబ్లో బర్తరఫ్ చేసి సీఎం రాజీనామా చేయాలని చెప్పి యువమోర్చ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 3న ప్రారంభమైన ఉచిత యోగా శిక్షణ తరగతులు 9 వరకు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ యోగా సభ పేర్కొంది. ఈ నెల 3న ప్రారంభమైన ఉచిత యోగా శిక్షణ తరగతులు 9వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ యోగా సభ పేర్కొంది. శ్రీ ములాక్ రాజాజీ 123వ జయంతోత్సవాలు పురస్కరించుకుని ఢిల్లీ హరిద్వార్ నుంచి విచ్చేసిన యోగా శిక్షకులు ఉచిత యోగా తరగతులలో శిక్షణ ఇస్తారన్నారు. యోగా సభ కార్యనిర్వాహక యోగాచారిణి దమయంతి ఈ సందర్భంగా గొడుగుపేటలోని శంకరమఠంలో మాట్లాడుతూ యోగా వల్ల సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని, అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చన్నారు. ములాక్ రాజజీ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 9వ తేదీన పట్టణంలో శోభాయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. హర్యానా, పంజాబ్, చండీగఢ్, హరిద్వార్, యూపీ, ఢిల్లీ ఎక్స్ట్రా ప్లేసెస్ టు ద సౌత్ ఇండియా టు సెలబ్రేట్ ద బర్త్ హాలీ ఆస్పీసియస్ బర్త్ యానివర్సరీ ఆఫ్ అవర్ గ్రాండ్ గురు యోగేశ్వర ముల్కేశ్వర భగవాన్ హూ ప్రీచెస్ దిస్ హాలీ మెసేజ్ ఆఫ్ యోగా ఆఫ్ మహాపూర్ రామ్లాల్ జీ ఇన్ సౌత్ ఇండియా స్టార్టింగ్ ఫ్రమ్ 1945 అండ్ అప్టిల్ ద ఇయర్ 1960 హీ వాజ్ విజిటింగ్ దిస్ సౌత్ ఇండియా అండ్ ప్రీచింగ్ ద హాలీ మెసేజ్ ఆఫ్ యోగా మహాపూర్ రామ్లాల్ జీ విత్ ద సేమ్ ఎయిమ్ వీ హ్యావ్ కమ్ టు దిస్ ప్లేస్ for celebrating this function on 9th at Chintakunta Palam, Machilipattam Divyog Mandir, on 14th Ganavaram Ashramam there, Chidananda Ram Mulak Mahamandir, it is situated at the in the front of Vijayawada. Shankaramathamlo inkoka 10 years before nunchi ikkada jarugutundi. Ikkada Mataji cheppinattuga Andhraloki vachi varu చాలా సంవత్సరాలైంది. 1945 నుంచి ఇక్కడే ఉంటున్నారు. అందరికీ యోగం అనేది నేర్పడం కోసం, అందరి ఆరోగ్యం వాళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి దాన్ని చెప్పడం కోసం ఎక్కడి నుంచో నార్త్ నుంచి వచ్చేవారు
మనకి ఈ సేవలు చేయటం ఎంతోమందికి ట్రీట్ చేయటం అనేది జరిగింది అది రియల్గా అందరికీ తెలుసు ఈ ప్రభుజీ వారి దానిలోనే మనకి ఇక్కడ అన్ని రకాలు జరుగుతున్నాయి ఈ అంతా గమనించుకుని మనకి ఏంటంటే ప్రతి సంవత్సరం వారు మల్కరాజ్ గారు జయంతి ఉత్సవానికి ఇక్కడికి వచ్చి నార్త్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ ఫంక్షన్ చేసి వాళ్ళు వెళ్ళటం జరుగుతోంది అంచేత అందరూ ఏంటంటే ఊరినే వారు వచ్చారు వెళ్ళిపోయారని కాదు అందరికీ ఆరోగ్యాన్ని చేకూర్చడం కోసం వాళ్ళు మహాప్రభు ములకరాజ్ మహాప్రభు శ్రీ సద్గురు దేవిదయాళ్జీ వారి కృపతో అనుగ్రహంతో మన మచిలీపట్నంలో యోగ ప్రచారం చేయడానికి వచ్చారు ఈ యోగ ప్రచారంలో భాగంగా చింతగొండపాలెం ఆశ్రమంలో ఉదయం 5:30 దగ్గర నుంచి కార్యక్రమాలు మొదలవుతాయి ప్రధానంగా యోగాసనాలు నేర్పిస్తారు తదనంతరం వ్యాధి నివారణకు యోగాలో ఎలాంటి ప్రతిక్రియలు ఉన్నాయి ఎలా సాల్వ్ చేసుకోవచ్చు హెల్త్ ప్రాబ్లమ్స్ అనే దాని మీద కౌన్సిలింగ్ ఉంటుంది తర్వాత సాయంత్రం పూట 4:30కి ఆడవాళ్ళకి ప్రత్యేకంగా యోగాభ్యాసం నేర్పిస్తారు తదనంతరం హారతి ఉంటుంది ఈ వారం రోజులు మాత్రమే కాక 9వ తారీఖు దాకా జరుగుతుంది 9వ తారీఖున ప్రభుజీ వారి యొక్క శోభాయాత్ర ఉంటుంది తదనంతరం వారు గన్నవరం ఆశ్రమానికి వెళ్తారు అక్కడ 13, 14 తారీఖుల్లో కార్యక్రమాలు ఉన్నాయి ఈ తర్వాత ఈ 9వ తారీఖు తర్వాత శంకరమఠంలో ఉన్న ఆశ్రమంలో చింతగొండపాలెం ఆశ్రమంలో అలాగే గొడుగుపేటలో యోగాశ్రమం రెడ్ క్రాస్ ఈ 4 ప్రాంతాల్లో కూడా విద్యారంగంలో వినూత్న మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మేయర్ భోక వెంకటేశ్వరమ్మ పేర్కొన్నారు విద్యారంగంలో వినూత్న మార్పులకు రాష్ట్రం ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మేయర్ మోక వెంకటేశ్వరమ్మ తెలిపారు శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అందరికీ విద్య అందించే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న దీవెన విద్యా కానుక అమ్మఒడి తదితర పథకాలు ప్రవేశపెట్టారన్నారు విద్యార్థినిలు విద్యలో శ్రద్ధ వహించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు ప్రిన్సిపల్ అన్నపూర్ణ ఇనుకుద్రు ఎస్ఐ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అనంతరం విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్ పెట్టి అప్లికేషన్స్ చేయటం అన్నది చాలా గొప్పతనం వాళ్ళకి ఏదైతే మెచ్యూర్డ్గా ఏం ముందుకు ఏం తీసుకెళ్ళాలి ఏం చదువుకోవాలన్నది డిగ్రీ నుంచి స్టార్ట్ అవుతుంది మీరు రేపటి భావితరపు విద్యార్థులు మీరు ఎంచుకునే ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఇక్కడి నుంచి మీ భవిష్యత్తుకి మీ జీవనానికి ఉపయోగపడుతుంది మేము ఈ పరిస్థితిలో ఉన్నామంటే ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆడవారికి రిజర్వేషన్స్ ఎక్కువ చేయటం ద్వారా విద్యార్థుల్ని చదివించి వారి ప్రయోజనం చేయాలనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంటు విద్యా దీవెన వసతి దీవెన ఇలా ఎన్నో కానుకలు పెట్టి పిల్లల మీద విద్యార్థుల మీద ఇంత ఒక అమౌంట్ని పెట్టి చదివించాలనే ఉద్దేశం ఏ ప్రభుత్వానికి లేకపోయినా తల్లిదండ్రుల యొక్క బాధ్యతని వాళ్ళ యొక్క బలహీనతని చదివించాలని పిల్లల్ని ఎంతో ఖర్చుతో కూడుకున్నదని ఆయన ఆలోచించి మీకు ఇవన్నీ పెట్టి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పిల్లలు చదివితే ఇలా అవుతాము అని మీరు చదివితేనే ఇప్పుడు చదివిన బట్టే రేపు ఉద్యోగాలు మీకు ఇంకా మ్యారేజ్ అంటారా చేసిన తర్వాత ఏమి ఉండదు ఫస్ట్ మీరు చదువుకుని ఒక పొజిషన్లోకి వచ్చిన తర్వాత మ్యారేజ్ గురించి ఆలోచించండి ఇప్పుడు ఈ దిశ గురించి వాటి గురించి చూస్తున్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఉందా అన్న దగ్గర కంపల్సరిగా చేసుకోండి మీకు చాలా అవసరం కానీ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి అది మీ బట్టి మీ ప్రవర్తన బట్టే ఉంటుంది కాబట్టి మనం ఎంత జాగ్రత్త ఆడపిల్లలు మరి ముఖ్యంగా మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఒక్కసారి ఏదైనా జరిగిందంటే మనం తీసుకోలేము అది వెనక్కి అర్థమైందా ఓకేనా ఇప్పుడు మేము ఏం చెప్పినా మీకు ఎలా ఉంటుందంటే సోదలాగకూడదు ఎందుకంటే చింత వాళ్ళు కదా తెలీదు మేమంటే అంత దాటి వచ్చాం కాబట్టి మీకు ఆ విషయం చెప్తాం ఒకటే జాగ్రత్తగా ఉండండి వెళ్ళేటప్పుడు వచ్చాడు మాత్రం మీరు చేసే మా కాలేజ్ అని కాదు పక్కన కాలేజ్ అని కాదు ఎదురు కాలేజ్ అని కాదు ఒక కాలేజీని మనం ఆప్ చేసుకుని ఆ కాలేజీలో మనం స్టూడెంట్గా జాయిన్ అవ్వాలి అంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ 2 లేక 3 పాయింట్లు మనం తెలుసుకోవాలి మీరు మీ జూనియర్స్కి కానీ మీ ఇంట్లో బ్రదర్స్కి కానీ సిస్టర్స్కి కానీ మీరు చెప్పగలిగే స్థితిలో ఉండాలి అన్నిటికన్నా ముందు తెలుసుకోవాల్సింది ఆ కాలేజీ హిస్టరీ ఎలాంటిది
ఆ కాలేజ్ అపార్ట్మెంట్ లో రన్ అవుతుందా, అగ్గిపెట్టి లాంటి గదుల్లో రన్ అవుతుందా అనేది తెలుసుకోవాలి. ఎస్పిఎంహెచ్ కాలేజ్ ని చూసే ఉంటారు ఎలా ఉందో, మీ అందరూ వచ్చిన తర్వాత కూడా మన కాలేజ్ ఏమీ అపార్ట్మెంట్ లో అగ్గిపెట్టి గదుల్లో, ఈ గదిలో నేను మాట్లాడితే పక్క గదిలో వినిపించేలాగా లేదు, ఊరికే చెప్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ పనిచేసే స్టాఫ్ వాళ్ళ క్వాలిఫికేషన్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు చెట్టు కింద చెప్తున్నారా, పొట్ట కింద చెప్తున్నారా, రోడ్డు పక్కన చెప్తున్నారా కాదు, వాళ్ళు బాగా చెప్పే స్టాఫ్ అయితే మనం 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తాం. నేను డిగ్రీ చదువుకునే రోజుల్లో కొన్ని సబ్జెక్టు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.